మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2022 సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని రాశుల వారికి ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, గృహ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ రాశుల వారికి 2022లో ఖచ్చితంగా ఇవన్నీ సిద్ధిస్తాయి. ఈ రాశులలో మీ రాశి ఉంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. ఎవరైనా సరే ధనాన్ని సంపాదించుకొని ఆర్థికంగా మంచి స్థితికి రావాలనే కోరిక ఉంటుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి ఆ భగవంతుడు కల్పించకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. డబ్బు విలువ తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. అయితే 5 రాశుల వారికి 2022లో విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది అంటే లాటరీ ద్వారా, షేర్ మార్కెట్స్ ద్వారా, రియల్ ఎస్టేట్లో ఆకస్మికంగా కలిసి వచ్చి అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. వీరికి గురువు ఈ సంవత్సరం వ్యయంలో ఉన్నాడు. శని లాభస్థానంలోనికి వచ్చాడు. కేతువు సప్తమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నాడు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ 3, అవమానం 6గా ఉంది. మేషం అగ్నితత్వపు రాశి. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృతిగా 1వ పాదం మేషరాశిలోనికి వస్తాయి. అశ్విని నక్షత్రానికి కేతువు అధిపతి, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, కృతికా నక్షత్రానికి రవి అధిపతి. 2022లో మేషరాశి వారికి ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, గృహ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి చక్కగా జరుగుతుంది. ఇక 2వ రాశి మీనరాశి. వీరికి గురువు జన్మం యందు ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. వీరికి శని వ్యయంలోనికి వచ్చాడు. దీని వలన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కొంచెం ఎదుర్కొంటారు. దీని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. రాహువు ద్వితీయంలో శని అష్టమంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. 2022వ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. మీనరాశి జలతత్వపు రాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి వారికి చెందుతాయి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి ఒక అద్భుతమైన రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ సంవత్సరం వీరికి గురువు ద్వితీయంలో ఉన్నాడు. శని జన్మంలో, రాహువు తృతీయంలో, కేతువు 9వ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నాడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. ఇక 4వ రాశి కర్కాటక రాశి. ఇది జలతత్వపు రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి వారికి చెందుతాయి. వీరికి గురువు 9వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహువు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. ఈ 2022వ సంవత్సరంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయాన్ని ఎక్కువగా సంపాదిస్తారు, అదేవిధంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాకపోతే అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ 2022వ సంవత్సరం అద్భుతంగా ఉంది. చివరిగా తులారాశి. వీరికి గురువు 6వ స్థానంలో, శని 5వ స్థానంలో, కేతువు 7వ స్థానంలో, రాహువు 8వ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1గా ఉంది. ఈ 5 రాశుల వారికి కూడా ఈ 2022లో ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, గృహ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి అనేది మెండుగా జరుగుతుంది. వీరి విజయ భేరిని మోగించబోతూ ఉన్నారు. రుణాలు తీరిపోతాయి ఈ సంవత్సరంలో. అప్పులేమైనా ఉంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాశులలో అప్పులేమైనా ఉంటే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తీరిపోతాయి. బంధుమిత్రుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి.
దూర బంధువులు దగ్గర వాళ్ళుగా మారుతారు. వివాహాలు చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. జీవన విధానం మారే అవకాశం ఉంది. వివాహ బంధాలు కుదురుతాయి. వివాహ సంబంధాలు బలపడతాయి. అంతా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.